తెలుగు సినిమాల్లో కామెడీ యాక్షన్ కలగలిపి సినిమాలు తీయడం దిట్ట అనే దర్శకుల పేర్లు లిస్ట్ రాస్తే అందులో ఖచ్చితంగా హరీష్ శంకర్ పేరు ఉంటుంది ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు హీరోలు ఈ జానర్కి చెందిన వారే ఇప్పుడు అచ్చంగా అలాంటి కథతోనే మెగాస్టార్ చిరంజీవి గారితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుంది అదేంటి ప్రకటన ఉండాలి కదా అంటారా అలాంటి సాంప్రదాయాలను ఫాలో అవ్వని ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తోంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు మరో కొత్త సినిమా ఓకే చెప్పారని తెలుస్తోంది ప్రస్తుతం ప్రస్తుతం మల్లడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ అవుతోంది ఆ విషయం పక్కన పెడితే ఆలోపే మెగాస్టార్ చిరంజీవి గారు మరో రెండు సినిమాలు ప్రారంభిస్తారని టాక్ నడుస్తోంది అందులో ఒకటి పీపుల్ మేడ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంటుందని చెబుతున్నారు ఆ సినిమా హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుకుంటుందట కథ కూడా తెలుస్తోంది అదేంటో తెలిసిందంటున్నారు మరి రీమేకా అనుకుంటున్నారా కథ గురించి మనకు తెలుసు అని మనం ఉద్దేశం చాలా క్రితం ఆటో జాని అనే సినిమా గురించి మీరు వినే ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆ సినిమా వస్తుందని అప్పుడు అన్నారు అంతా ఓకే అని కానీ సెకండ్ హాఫ్ మార్చాలని చిరంజీవి గారు చెప్పడం ఆ సినిమా ఆగిపోవడం మీకు గుర్తుంటే ఉంటుంది ఇప్పుడు ఆ కథని హరీ శంకర్ తీసుకుని పూర్తి చేసి వినిపించారట అంతా ఓకే అవడంతో త్వరలో సినిమా ప్రారంభమంటున్నారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం వరుస మూవీస్తో ఇరగదీస్తున్నారు నేను మెగాస్టార్ అన్నయ్యతో కథని సిద్ధం చేశా ఆయన వినిపించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది నా సినిమా టాలీవుడ్ను ఓచ కోస్తుంది అంటారట హరీష్ శంకర్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో